ఏ రిక్రూట్‌మెంట్ లో ఆయన ఉండండి ఇది దేశంలో 28 రాష్ట్రాలల్లో ఎక్కడ లేదు ఒకవేళ కొన్ని రాష్ట్రాలల్లో మెరిట్ ఏమిటి అంటే 3.8 ఉన్నది ఎక్కువ వచ్చిన ఎక్కువ దునికి రండి కాల మెరిట్ ఇస్తారు ఓ ఓకే మినిమం క్వాలిఫైయింగ్ 3.8 ఆర్మీకి 3 మీటర్ ఆర్మీకి 3 మీటర్లు పెట్టి తెలంగాణోడికి 4 మీటర్లు పెట్టిరు ఇది ఎంత ఇదంటే అంత ఇది ఇవాల విద్యార్థులంతా ఇప్పుడు ఇన ఐపిఎస్ గా సెలెక్ట్ అయిన ఆయన కదా ఇప్పుడు ఇన చైర్మన్ ఐపిఎస్ ఎంత దూకిండో ఐపిఎస్ ఉండదు దుల్కడే ఉంటది ఓన్లీ ఎగ్జామ్ ఒకటే రాయాలి ఎగ్జామ్ ఒకటే ఉంటది ఇప్పుడు ఆయన మన్న ఒక వీడియోలో పెట్టి ఆయన కూడా ట్రై చేసి ఉండడగా ఎస్ఐకో దేనికన్నా మన్న ఏదో ఒక 10 20 రోజుల ముందు ఈవెంట్స్ ప్రారంభించే ముందు పెట్టిండు ఆయన ఇస్తే కనీసం ఎంత వస్తుందంటే 2 మీటర్లు వస్తలేదు ఆయనకు చైర్మన్ గారికి 2 మీటర్లు కూడా దూరం వస్తలేదు కానీ మనోళ్ళకి 4 మీటర్లు 6 మీటర్లు వేసి షార్ట్ పుట్ 6 మీటర్లు పెట్టి आर वैसे 3 मीटर కూడా పడిన పరిస్థితి 6 మీటర్ పెట్టరు 5.6 ని 6 మీటర్ ఎందుకు పెట్టాలి గమ్మత ఏందంటే మన పక్కన ఏపీ ఉంది కదా ఏపీలో 3 ఈవెంట్స్ పెట్టిరు మూడిట్లో బెస్ట్ ఆఫ్ 2 తీసుకొని సివిల్ అవకాశం ఇస్తారు పక్క రాష్ట్రంలో మూడిట్లో రెండిటికి అవకాశం ఇచ్చారు తెలంగాణ ఎందుకు ఇయ్యారు ఎందుకు ఇయ్యారు తెలంగాణలో 7.7 నిమిషాల 15 సెకండ్లు పెడితే ఆంధ్రలో ఎంత 8 నిమిషాలు ఆంధ్ర వాళ్ళకు 8 నిమిషాలు 1600 మీటర్ 8 నిమిషాలు ఇస్తే తెలంగాణలో 7 నిమిషాల 15 సెకండ్లు ఇచ్చారు పిల్లలు ఆ పేపర్ తీసుకొని నాకు కూడా చాలా మంది చూపించారు చూడండి అన్న నేను 6 నిమిషాలనే నేను రన్నింగ్ చేశాం గానీ ఇడ లాంగ్ జంప్ లో క్వాలిఫై కాలేకపోయినా 4 నిమిషాలు కాదు 4.4 నిమిషాలల్ల 5 నిమిషాలల్ల 5 నిమిషాల 30 సెకండ్ల కొట్టిరు గ్రౌండ్లల్ల బాణే కొట్టుకొచ్చారు కానీ లాంగ్ జంప్ ఎంత ప్రయత్నం చేసినా ఒక పడన పరిస్థితి కాబట్టి ఏమంటున్నామంటే ఇప్పుడు మీరు మూడు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు నమస్తే తెలంగాణ లాంటి పేపర్ లో చాలా డీటెయిల్డ్ గా రాశారు చాలా పారదర్శకంగా ఈవెంట్స్ జరిగినాయి ఇంత మంది 2 లక్షల మందికి లక్ష మంది సెలెక్ట్ అయ్యారని చాలా డీటెయిల్డ్ గా అప్లై చేసుకున్నారు ఎంత మంది 8 లక్షలు ఏది అప్లై చేసినారు 8 లక్షల మంది అప్లై చేస్తే 3 లక్షలు రాసినే సొమ్మేమన్న పోతదా ఇప్పుడు ఎట్లా నువ్వు పైసలు వసూలు చేసినావు ఎక్కువ మంది రాసుకుని నీకు వచ్చే నష్టం ఏంటంటారు అలాంటి మరి 17,000 అప్లికేషన్ తీసుకుని అయిపోద్ది కదా మరి 8 లక్షల అప్లై చేయలేదు ఎందుకు 8 లక్షలు అప్లై చేసి 150 కోట్లు వసూలు చేస్తావు పరీక్షలో అన్ని కలిపి ఒక ఎగ్జామ్ పెడతావా అసలు దరిద్రం ఏమైందంటే పాత పద్ధతిలో పెట్టి ఉంటే విద్యార్థులు ఎవ్వరికి నష్టం వచ్చేది కాదు ఐదిట్లో 3 క్వాలిఫై ఎక్కువ మంది వల్ల ఎందుకంటే చాలా మందికి డ్రెస్ వేసుకోవాలి వాళ్ళ రాష్ట్రంలో ఏ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు వేసినా 1000 పోస్టులే గ్రూప్ 2 వేసి 2 వేసి 780 పోస్టులు వేసారుగా గ్రూప్ 3 వేసి 8 వేసి 1400 పోస్టులే కదా ఇప్పుడు 9168 పోస్టులు వేస్తామని 8000కే తగ్గించారు కదా గ్రూప్ 4 తో ఎక్కువ పోస్టులు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది పోటీ పడితే పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఎక్కువ మంది పోటీ పడేటప్పుడు ఎక్కువ మందికి రాసుకునే అవకాశం ఇస్తే నీకు ఏమవుతుంది ఫైనల్ గా ఎవడు ఉద్యోగం వాడు కొట్టుకుంటాడు కదా మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే తాగండి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరే అంటున్నారు 9 లక్షల మంది అభ్యర్థులు దీనికి అప్లై చేసుకున్నారని ఎక్కువ క్వశ్చన్ పేపర్ హార్డ్ ఇవ్వడం ద్వారానో ఇట్లాంటి కండిషన్స్ నిబంధనలు మార్చడం ద్వారానో ఫిల్టర్ గట్టిగా స్ట్రాంగ్ గా చేయొచ్చు ఫైనల్ ఫిల్టర్ ఉంది క్రీమ్ బయటకు వస్తదని ఫైనల్ ఫిల్టర్ ఉంది కదా మెయిన్స్ ఉంది ఫైనల్ ఫిల్టర్ మెయిన్స్ ఉంది కదా మెయిన్స్ ఉంది ప్రైనా పోలీసులు అనే వాళ్ళు కూడా యాడవురికి ఆడబెట్టుకొస్తున్నారు ఇవాళ మొత్తం కూడా సైబర్ క్రైమ్ జరుగుతుంది మరి సైబర్ క్రైమ్ వెనకబడుతురు కదా మరి సైబర్ క్రైమ్ లాంటి వాళ్ళకు క్వాలిటీ రావాలంటే ఎవరు ఉండాలి టాలెంట్ మైండ్ ఉండాలి కదా మైండ్ ఉండడు కావాలి సైబర్ క్రైమ్ ని ఎదుర్కోవాలి ఇప్పుడు ఇవాళ ఎదుర్కోవాల్సింది దొంగ రోడ్ల మీద ఊరికి దొంగను పట్టుకోవడం కాదు పోయి నక్సలైట్లు పోయి అడవులలో పోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఏడా లేదు నువ్వు కావాల్సిన మైండ్ ఉన్నటువంటి వ్యక్తులు కావాలా మరి మైండ్ ఉన్న వ్యక్తులు రానియట్లేవు కదా రిజర్వేషన్లు కుదిస్తారు వాళ్ళ టిక్క క్వాలిటీ పిల్లలు రాకుండా చేస్తున్నారు మొత్తంగా రిక్రూట్మెంట్ వ్యవస్థ అనేది గందరగోళంగా ఉన్నది దాదాపుగా ఇప్పుడు ఫిలిమ్స్ గనుక మెయిన్స్ గనుక కరెక్ట్ ఉంటే ఒక 4 లక్షల మంది అబ్బాయిలు రాసుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చారు అంటున్నాగా 22 క్వశ్చన్స్ ఏదో 22 క్వశ్చన్లు తప్పించారు టోటల్ గా 22 క్వశ్చన్లు తప్పిస్తే ఫైనల్ గా వాళ్ళే ఒప్పుకున్నారు 7 క్వశ్చన్లు మేము తప్పించినాం అని డబుల్ మార్కులు ఇచ్చారు కోర్టు తీర్పు ఇచ్చింది 7 మార్కులు కల్పమని కానిస్టేబుల్ చెప్పాలని చెప్పింది ఇంతవరకు ఆ తీర్పు అమలు చేయట్లేదు అయినా ఒక సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చింది 7 మార్కులు కల్పమని కల్పితే నీ సొమ్మ ఏమైంది వాళ్ళ డివిజన్ బెంచ్ కింద పోయినాడు డివిజన్ నుంచి పోతే డివిజన్ నుంచి అలా దాన్ని కొట్టేసింది కొట్టేసి ఇమ్మీడియట్ అమలు చేయాలి ఇప్పుడు దాన్ని అమలు చేస్తాడా ఇంకా ఆయన సుప్రీం కోర్టు పోతే అర్థం కాదు సుప్రీం కోర్టు పోతే పైసలు పెట్టుకోవాలా ఎవడు సొమ్మది గవర్నమెంట్ కదా గవర్నమెంట్ సొమ్మ అంటే ప్రజల సొమ్మే కదా పైగా మళ్ళీ విద్యార్థులు అనేవాళ్ళు లాయర్ పెట్టుకొని సుప్రీం కోర్టుతో పెట్టుకోవాలి అసలు ఫీజులు కట్టాలంటే 2,000-3,000 కట్టిపోయి కష్టం హైదరాబాద్ దానికి వచ్చి వాళ్ళ హాస్టల్ ఫీజు పెట్టుకొని 2 ఏళ్ళ సంది చదివి మానసిక వేదనతో నిన్న కూడా ఒక పిల్లాడు సూసైడ్ చేసుకున్నాడు